హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాపల్ల వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు నైట్ అన్నమాట. ఇది అసలు అయితే ఇది ఫుల్ డే వ్లాగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. నిన్న, ఈరోజు, రేపు 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలకి. మా వాళ్ళకైతే ఫ్రైడే ఉందండి. వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అనౌన్స్ చేశారనమాట హాలిడేస్ అని, వర్షం వల్ల. కాబట్టి ఇంకా ఫ్రైడే వెళ్ళిపోయారు కదా, ఎలాగో పంపించలేదు. ఇప్పుడైతే నేను కర్రీ చేసేస్తున్నాను. బెండకాయ పులుసు పెట్టానన్నమాట. దానికోసం బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్టు, ఇంకా కొంచెం కొత్తిమీర, ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. తల్ల చిన్న గిన్నెలోనేమో చింతపండు నానబెట్టి పెట్టానన్నమాట. ఇప్పుడైతే మనం పులుసు చేసేద్దాం. చాలా తక్కువ అంటే ఎప్పుడో ఒకసారి అన్నమాట మా ఇంట్లో పులుసులు. నాకు చాలా బాగా ఇష్టము. నాకు ఫ్రైలు అంత ఇష్టం ఉండదు. పులుసులు, గ్రేవీ కర్రీస్ ఎక్కువ ఇష్టం. దానికోసం స్టవ్ ఆన్ చేసి మనం ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసి ఉంచాను. ఆల్రెడీ హీట్ అయిపోయింది. పులుసు కూరలో కంపల్సరీ నేను మెంతులు అయితే యాడ్ చేస్తాను. కొంతమంది మెంతి పిండి వేసుకుంటారు లాస్ట్లో. మెంతి పిండి అయితే వేయనండి, మెంతులే వేస్తాను. చేపల పులుసు అయితే కనుక మెంతులు వేస్తాను, మెంతి పిండి వేస్తాను. నాన్ వెజ్ అయితే అది చేపలకైతేను. ఇంకా దీంట్లో మనం కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసాను 1 టీ స్పూన్ వరకు. మెంతులు వేసాను. నెక్స్ట్ పోపు గింజలు వేసాను. ఇవన్నీ ఫ్రై అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. మీకు ఇది ఎలాగో మనకి ఫ్రై కాదు కాబట్టి బెండకాయ పులుసు కాబట్టి ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఫ్యాన్ గాలికి. ఫ్రైకైనా సరే నేనేం ఆరబెట్టనండి. కొంతమంది ఉప్పు చల్లడం, నిమ్మరసం వేయడం, లేదంటే ఫ్యాన్ కింద ఆరబెట్టడం, ముక్కలు అలా చేస్తూ ఉంటాను. నేనేం చెయ్యను. కాకపోతే మన ఆయిల్ హీట్ ఉండి మనం మిక్స్ చేసుకునే దాన్ని బట్టే బెండకాయలు మెత్తగా అవ్వడం, గుజ్జి గుజ్జిగా అవ్వడం, లేదంటే ఇలా ఏమంటారు పొడి పొడిగా రావడాన్ని వాటి వల్ల జరుగుతుంది అంతే. కొంతమంది టైం ఉంటే కనుక కడిగా ఆరబెట్టేసుకుంటారు. ఎవరికి ఎలా నచ్చితే అలా చేస్తారనమాట. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసేసి, అల్లం పేస్టు, పసుపు వేసి, తర్వాత ముక్కలు వేసి మగ్గించేసానన్నమాట. ఇంకా ఇక్కడేమో కొత్తిమీర కడిగేసి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఎక్కువగా కొత్తిమీర యూజ్ చేస్తానండి. చాలా మంచిది కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా చాలా మంచిది. కాకపోతే కొత్తిమీర ఏంటంటే మనకి ఏదైనా ఫుడ్ పాయిజన్ అయినా సరే డైలీ యూజ్ చేయడం వల్ల దానివల్ల మనకి ఏం డేంజర్ అవ్వకుండా చూస్తుంది అనమాట. ఫ్లేవర్ కూడా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ కూడాను. బెండకాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదా. ఎక్కువగా ఇక్కడే ఉడికిపోయాయి అనుకోండి, పులుసు వేసి దాంట్లో మరిగేటప్పుడు పులుసు నేను కొంచెం ఎక్కువగానే వేసి ఎక్కువసేపు మరిగిస్తాను. ఎందుకంటే ఆ ముక్కలు దాంట్లో బాగా ఉడికినప్పుడు చింతపండు వాటిలలో విరిగిపోవు. కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు మనకి మునక్కాడలు ఎలా ఉంటాయి లోపల గుజ్జు, అదంతా అలా ఉంటుందన్నమాట. మీరు ఎంతైతే పులుపు తింటారో అంత పులుపు అయితే యాడ్ చేసుకోండి. ఇది కెమెరా సైడ్కి వెళ్ళింది, నేను చూసుకోలేదండి, సారీ. చేయి తగులుతూ ఉంటుంది ఒక్కోసారి. పక్కన రింగ్ లైట్ ఉంటుంది కదా, ఒకసారి అయితే ఇంకా నేను ఒక చేత్తోనే పట్టుకొని చేసుకునే అంటే ఏం పెడతాంలే రింగ్ లైట్, ఇంకా అవన్నీ తీయాలనుకున్నాడు మాత్రం చేతితో పట్టుకొని చేసేస్తాను. అప్పుడప్పుడు కొంచెం పెద్ద రెసిపీ కదా, మామూలుగా ఒక్కోసారి చూపిస్తే సరిపోయింది అనుకున్నప్పుడు చింతపండు రసం వేసేసుకొని కొంచెం పచ్చిధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి వేసి మనం కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి ఇలా దగ్గరికి వచ్చేసింది. ఇందాక చాలా వాటర్ వేసాం కదా, సగాని వరకు ఇంకిపోవాలి. అలా అయితే మనకి ముక్కలు కూడా చెదిరిపోలే, చూసారు కదా, అలాగే ఉంటాయన్నమాట. నెక్స్ట్ నిన్న, ఇప్పుడు 5 డేస్ నుండి వర్షం పడుతుంది. నేను ఆకుకూరలు అవన్నీ వచ్చాయన్నమాట. అవి మామూలు వర్షానికైతే బాగానే ఉంటుంది, ముసురు కదా, మొత్తం డైలీ చినుకులు 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 పడడం వల్ల మట్టిలో ఉన్నవి మొత్తం నేల మీద పడిపోతున్నాయి అన్నమాట, ఏర్లతో సహా లేసి వచ్చి. అందుకనేసి మా వాళ్ళు ఇంకా కూరగాయలు కొద్దామని బయటకు వస్తే అందరు వచ్చేసారు. అప్పుడు కొంచెం వెలిసిందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఆ టైంలో కొంచెం అయితే గాలి వస్తుంది, చూసారు లైట్గా అక్కడోటి అక్కడోటి చినుకులు పడుతున్నాయి. గాలి మాత్రం విపరీతంగా వస్తుంది. వాళ్ళు గోంగూర దింపురు అంటే దాన్ని కూడా కత్తెరతో దింపుతున్నాడు వీడు. ఇక్కడేమో గోంగూర తీసానండి, ఎందుకంటే మళ్ళీ దూరం దూరంగా పెడదాం, దగ్గర దగ్గరగా అయిపోయి సరిగా పెరగట్లేదు. మొత్తం మొత్తానికే ఇలా ఏర్లతో సహా తడిచింది కదా, జస్ట్ ఇలా అన్నంగానే వచ్చేసింది. మొత్తం గిల్లేసుకొని మళ్ళీ కొంచెం చిగుర్లు కట్ చేసి మళ్ళీ మట్టిలో పెట్టేస్తే ఉరికినే వచ్చేస్తుంది గోంగూర. ఇది కూడా అట్లా తెచ్చిన గోంగూర, ఇవన్నీ కూడా మార్కెట్లో తీసుకొచ్చింది. ఏర్లతో సహా కట్టెలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చుకోండి. అవి తీసుకొస్తే మనకి మట్టిలో పెట్టేసుకుంటే గోంగూర వచ్చేస్తుంది, గింజలే పోయాల్సిన అవసరం లేదు. ఇదన్నమాట గోంగూర, చుక్కకూర, పాలకూర మొన్ననే
తెంపాము. ఈసారి లేదు. ఇంకా మెంతికూర కూడా తీసాము. తీసానని చెప్పాను కదా, ముసురుకైతే చిన్న చిన్న మెంతికూర మట్టిలో పడిపోతుందని తీసేసాము అన్నమాట. హార్వెస్ట్ చేసేసాము మెంతికూర, బక్కలు సారీ బచ్చలి కూర, మెంతికూర, చుక్క కూర, గోంగూర, నాలుగు ఆకుకూరలు చేసాము. బచ్చలి కూర తెంపమంటే మా దీవెన ఆకులాకులు తెంపుతుంది. కాడలు తెంపు మమ్మీ మళ్ళీ వస్తుంది. కాడలు చాలా బాగుంటాయి పప్పులోకి అని సగం సగం ఒలిపెట్టేసి వచ్చింది. మళ్ళీ నేను వెళ్ళి ఆ సిజర్ తీసుకొని అంతవరకు కట్ చేశానమాట. మా దీవెన మేము గోంగూర చూడండి, ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు. పువ్వు వాళ్ళ డాడీ చెట్టుకుంటే చూడలేక పెట్టుకో దీవెన, నువ్వు పెట్టుకో దీవెన అని దీవెన తెంపి పువ్వు పెట్టుకుంది, గులాబీ పువ్వు. డైలీ వస్తున్నాయి ఫ్లవర్స్ మాత్రం. ఈరోజు కూడా ఒకటి ఏంటి మన పింక్ కలరు, థిక్ పింక్ కలర్ ఫ్లవర్ అయితే వచ్చింది. ఎంత బాగా వచ్చిందో, చాలా పెద్దగా వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది పువ్వు. అయితే పువ్వు రాగానే అక్కడ సిజర్ తోటి కట్ చేసేయాలి ఆ కొమ్మని. అంటే కొమ్మని అంటే కొమ్మని కాదు, పువ్వు వచ్చిన దాని కింద ఇంకా రెండు మూడు ఆకులు ఉంటాయి కదా, అది కట్ చేసి అక్కడ నుండి రెండు మూడు కొమ్మలు వస్తాయి, చీగురు వస్తుంది. ఆ ఒక్కదానికి వచ్చే పువ్వు కట్ చేయడం వల్ల మూడు స్టెమ్స్ వచ్చేసి దానికి మూడు మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట. అలాగా వెంట వెంటనే గులాబీలు రావాలంటే ఫుల్ గాలి వస్తుంది. అసలు మేము కోసిన మొత్తం ఎగిరిపోతుంది. గోంగూర అయితే ఆకులు ఆకులు తెంపాం కదా, ఎగిరిపోతుంది అన్నమాట. మూడు చెట్లకి ఇంత వెళ్ళింది. ఇది పప్పులో కానీ పచ్చడి నూనె కూర కానీ ఏదైనా చేసుకోవచ్చు. మళ్ళీ చిగురు వచ్చేస్తుంది, టూ డేస్లోనే మళ్ళీ చిగురు వచ్చేస్తుంది అన్నమాట. ఇందులో కూడా నేను వేసినప్పుడు ఒకటి రెండే వేసినట్టు గుర్తుంది. తర్వాత ఈ చిన్న చిన్నవి కూడా అవి కూడా నాటుకొని మొత్తం గుబురుగా అయిపోయాయి చెట్లు. సపరేట్గా ఉంటే బాగా వస్తుంది, ఒక కొమ్మలాగా పెద్ద పెద్ద చెట్టులాగా వస్తుంది అనేసి నేను ఇంకా అది తీసేసానమాట. చాలా ఉన్నాయి దాంట్లో, సపరేట్ సపరేట్ పెట్టేశాను. దాన్ని కూడా అన్నీ ఒకే దగ్గర పెడితే వాటి అన్నిటికి సరిపడిన బలం సరిపోదు అన్నమాట మొక్కలకి. ఇంకోటి అక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది ఏం చెట్టో మాకు అసలు తెలీదు. మా దీవెన్ బాబు బర్త్డే అప్పుడు తీసుకొచ్చిన మొక్కలు అన్నమాట ఇవన్నీ, వాడి బర్త్డే గుర్తు. సిక్స్ కంప్లీట్ అయిపోయి సెవెన్ వచ్చాయి అప్పుడు. బెండకాయలు కూడా అన్ని మొగ్గలు వచ్చేసాయి, అన్ని మొక్కలకి మొగ్గలు వచ్చేసాయి. ఆకుకూరలు మాత్రం ఈజీగా వస్తాయండి. ఏవైనా విత్తనాలు కొంచెం మట్టిలో ఇసుక కలిపేసి కోకో పిట్టి కలిపి మట్టిని కొంచెం ఇట్లా గుల్లగా చేసేసుకొని ఆవు పేడ కానీ గేదె పేడ కానీ ఇవన్నీ వేసేసుకొని అక్కడోటి అక్కడోటి విత్తనాలు జల్లారనుకోండి, లైన్లో పెట్టేసుకుంటే ఈజీగా వస్తుంది. నేనైతే అబ్జర్వ్ చేసింది అదనమాట. కూరగాయల కంటే కూడా ఆకుకూరలు అయితే చాలా ఈజీగా వస్తున్నాయి. వన్ వీకే హార్వెస్ట్ చేసుకోవచ్చు, వన్ వీక్ 10 డేస్. ఇది ఇప్పుడే పెద్దగా అవుతుంది చూసారా, పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి మెంతికూర. కాదు పెద్దగా అయితే ఏం బాగుంది, ఎప్పుడు తింటూనే ఉంటాం కదా. ఇది కొంచెం మా వాళ్ళు దులపండి అంటే మా దీవెన మట్టి దులపండి కింది తీసి దులుపుతుంది, మళ్ళీ తర్వాత చెప్పిన తర్వాత అందులోనే దులిపింది. తెలియదు కదా, చిన్న చిన్నగా నేర్పిస్తూ ఉంటే ఇలా దియ్యాలి ఇలా చేయిబెట్టి ఇలా దియ్యాలంటే మళ్ళీ ఇట్లనే తీసేసింది. అన్నీ కవర్లో వేసి స్టోర్ చేసుకున్నానమాట. దీంట్లో ఏం వేయలేదంట అసలు, ఎటువంటి మనకి ఫెర్టిలైజర్స్ కూడా చేయలే నేను. ఈ వర్షానికి కొంచెం వస్తాయి కానీ పురుగులు ఆకుకూరలకి కొంచెం దెబ్బతింటాయి అన్నమాట. కాకపోతే ఇంతవరకు అయితే ఏమీ రాలేదు. మెంతికూర ఆల్రెడీ నేను 2 టైమ్స్ చేశాను, పాలకూర 2 టైమ్స్ ఏమో యూజ్ చేశాను, బచ్చల కూర మాత్రం ఫస్ట్ టైం. ఆల్రెడీ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తూనే ఉన్నాము, పప్పులో వేయడం పచ్చడి చేయడం అని చేస్తున్నామని. ఇంకా దాన్ని అయితే తీయలేదు, హార్వెస్ట్ చేయలేదు. ఇంకా బావాలేదు. ఈ డబ్బాలు చిన్న చిన్న డబ్బాలు, పెరుగు డబ్బాలు, టెంకాయ చిప్పు ఉంటుంది కదా మనం టెంకాయ కొడతాం కొబ్బరికాయ, దాంట్లో కూడా కొంచెం ఇసుక పోసి దాంట్లో 4 విత్తనాలు వేసినా ఈజీగా వచ్చేస్తుంది. ఒక 5-6 పెట్టేసామనుకోండి, అలాగా మెంతులు కొంచెం కొంచెం చల్లేసి ఓన్లీ ఇసుకలో పోసినా కూడా ఈజీగా వస్తుంది. అదొక 1 వీక్ తర్వాత తీసుకుంటే మన పప్పులోకి టమాటో మెంతికూరలోకి అయితే ఈజీగా సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమో చుక్క కూర అండి, వర్షాన్ని చూడండి ఎలా పడిపోయిందో, మొత్తం ఇలా వాలిపోతుంది, ఏర్లన్నీ పైకి వచ్చేస్తున్నాయి అన్నమాట. అందుకనే కట్ చేసాము. ఇంకొన్ని కొన్ని అయితే డైరెక్ట్గా ఊడిపోయి వచ్చేసాయి, పైకి తీయాలి. ఇది కూడా 10 డేస్లో మనకి విత్తనాలు వేసామంటే ఈజీగా వచ్చేస్తాయి. మళ్ళీ దాన్ని ఒకసారి అది బాగా మిక్స్ చేసి సాయిల్ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. గింత ఆకు మీద మచ్చ కానీ మరక కానీ ఏదన్నా పురుగులు లాంటివి పాడైపోవడం అసలు అలా జరగనే జరగలేదు. ఎంత బాగా వచ్చాయో ఫ్రెష్గా.
నెక్స్ట్ మళ్ళీ వేయాలి. ముసురు పెడుతున్న విత్తనాలు ఎట్లా పడిపోతాయేమో చూస్తున్నా. ఈసారి అయితే నేను కొంచెం లైన్ లాగా తీసేసి అప్పుడే మామూలుగా చల్లేశారు ఎవరు మా దీవినమ్మో దీవినానో. ఇది కొత్తిమీర, ఇది పుదీనా, ఇది కూడా పుదీనా, ఇందులో కూడా బచ్చలకూర ఉంది. ఇంకా కొత్తిమీర ఆల్రెడీ దీంట్లో దాంట్లో వేసేసాము, ఇది హార్వెస్ట్ చేసామన్నమాట. వాడుతూనే ఉంటాను డైలీ, మళ్ళీ వస్తుంది చిగురు. బస్తాలలో, ఈ స్ప్రైట్ డబ్బాలలో, ఆయిల్ క్యాన్లలో పెట్టాను కొత్తిమీర కూడా. పైపైన అన్ని తెంపుతూ ఉంటాను, అలా ఉంచితే కింద నుంచి వస్తుంది అన్నమాట. మళ్ళీ మొత్తానికి మేమైతే ఏమేం చేసామో చూపిస్తాను. మొత్తం మెంతికూర, కాకపోతే కొంచెం అవి ఏర్లు కట్ చేయాలి సిజర్ తోటి. ఇదేం చుక్క కూర, మా దేవుని బాబు మొత్తం అటుగట్టే వెళ్ళిపోతున్నాడు వాడు సరిగ్గా చూపించకుండా. ఇంకా మా వారి దగ్గర ఉందేమో గోంగూర, ఎర్ర గోంగూర. నెక్స్ట్ ఇది బచ్చలి కూర, ఇంత వచ్చింది అనమాట. గాలికి మొత్తం ఎగిరిపోతుంది. ఇవన్నమాట ఈరోజు మేమైతే హార్వెస్ట్ చేసింది. అన్న లీఫీ వెజిటేబుల్సే, బచ్చలి కూర, మెంతికూర, గోంగూర, చుక్క కూర. అవి నెక్స్ట్. ఇంకోటేమో మన ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో వర్షం పడుతుందనేసి మొక్కజొన్నలు తీసుకొచ్చాం కదా మొన్న, వాటిని మిక్సీకి వేసేసి మన గారెలు చేసామన్నమాట. మొక్క గారెలు అంటాం కదా అవి, చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు. ఇంతవరకు తినని వాళ్ళైతే చాలా చాలా బాగుంటుంది. ఆ రెసిపీ వచ్చేసి మేము ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో వస్తుంది, 2 o'clock కానీ 3 కానీ వస్తుంది. చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. చాలా బాగా వచ్చాయి, అసలు ఎవరు చేసినా సరే ఫెయిల్ అవ్వ. అసలు స్వీట్కి అంత మాత్రం ట్రై చేయద్ది. ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏమేమి వేయాలి ఇంగ్రీడియంట్స్ అనేది ఫుల్ వీడియో చూడాలనుకుంటే కనుక తప్పకుండా ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో చూడొచ్చు. ఇంకేదైతే ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ 6 అయిపోయింది మేము ఇది చేసేసరికి. స్టవ్ దగ్గర నించోడానికి కొంచెం కాలు నొప్పి వస్తుంది, హాల్లో పెట్టుకొని చేద్దాం. ఎలాగో పొయ్యి తీసామాము మేము కారపూస పిల్లలకి స్నాక్స్ చేయడానికి, అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఏమో ఇంకా పొయ్యి అలాగే కింద ఉంది కదా అని ఈ పొయ్యి పెట్టేసుకొని చేసాము. ఎలాగో డబల్ సిలిండర్ ఉంటుంది మన దగ్గర అని ఇంకా అది అలాగే ఉంచేసాము. ఇంకేమో నాకు ఈ మొన్న సాయంత్రం తెంపిన కూరగాయలు ఉన్నాయి కదా ఆకుకూరలు, ఇవన్నీ బాక్స్లో కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని చేస్తున్నాను. అలాగే వదిలేస్తాను అనుకోండి ఇంకా పనిలో పడిపోయి నైట్ అంతా బయట ఉండిపోయి వాడిపోతాయి. మొన్న పెరుగు తీసుకొచ్చిన డబ్బా ఉంటుంది, క్లీన్ చేసి దాంట్లో వేసేసాను అన్నమాట. ఫస్ట్ గోంగూర పెట్టి ఆ పైన కొంచెం చుక్క కూర కొంచెం ఉంది కదా అని ఆ ఏర్లన్నీ మట్టి అంతా కట్ చేసి క్లీన్ చేసేసుకుని అన్ని ప్లేట్లలోవి డబ్బాలో పెట్టి స్టోర్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఏమో మెంతికూర కూడా కవర్లో పెట్టాను. బచ్చలి కూర కొంచెం ఆకులకు మట్టి ఉన్నది అట్లా అయిపోయింది, అదంతా తీసేసుకొని అది కూడా సపరేట్ సపరేట్ కవర్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈ వారం అయితే ఆకుకూరలు కొనాల్సిన అవసరం లేదు, చాలా వచ్చింది మెంతికూర. జస్ట్ నేను వేసింది దాంట్లో అన్ని డబ్బాలలో కలిపి కరెక్ట్గా పిరికెడు మెంతులు వేశాను అంతే. నా చేతితోటి ఒక పిరికెడు తీసేసుకొని పల్చగా చల్లాను మట్టిలో, తర్వాత మట్టితోటి కవర్ చేసేసుకోవాలి కొంచెం. అలాగే మనకి సెకండ్ డే నుండి థర్డ్ డే నుండి అవి మొలకలు రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట మెంతులు. చాలా ఈజీగా వస్తుంది మెంతి. చాలా కష్టమైంది ఏంటంటే కొత్తిమీర, కొంచెం అన్ని టైంలో అంత పర్ఫెక్ట్గా రాదు, దాన్ని కొంచెం ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇదేమో బచ్చలి కూర అనమాట. ఆకులు మట్టి కొట్టుకుపోయినవి అంత ఇసుక అంటింది, అవన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసాను, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ ఏమో ఇక్కడ నైట్కి ఆలూ ఫ్రై చేశాను, కొంచెం బెండకాయ పులుసు ఉంది, అది కొంచెం పెరుగు కొంచెం ఉంది. ఇంకా ఇదేమో టీ గిన్నె, టీ పెట్టాను కదా, ఇది ఎలాగో బకెట్లో వేస్తాను. దీన్నే మనం బనానా అని ఫ్రూట్స్ తొక్కలు, కూరగాయల తొక్కలు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఎక్స్ట్రా మిగిలిన టీ పొడి, విరిగిన పాలు కానీ, పుల్లటి మజ్జిగ కానీ అవన్నీ ఒక బకెట్లో వేసి పెడతానమాట. బకెట్లో వేసేసుకొని మూత పెట్టేస్తాను దాన్ని, అంటే మూత అంటే ఒక కవర్ లాంటిది, ఒక షీట్ లాంటిది పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టిన తర్వాత 3-4 డేస్ అలా ఉంచిన తర్వాత అది బాగా మిక్స్ అయిపోతుంది కదా, ఫ్రూట్స్ తొక్కలు ఆనియన్స్ అంతా, ఆ వేస్ట్ అంతా పడేస్తాను. ఆ మిగిలిన వాటర్ అయితే అలా ఉంచేసి ఒక మగ్కి 3-4 mugs యాడ్ చేసి నార్మల్ వాటరు మొత్తం అంతా కలిపేసి ఇలా డైల్యూట్ చేసేసుకొని మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు పురుగులు రాకుండా. ఆ వేర్ల మట్టిలో అయినా ఆ వేర్ల దగ్గర అయినా పోసేసుకోవచ్చు, ఎక్కువగా పోయొద్దు. డైలీ ఒక మగ్గు అంటే మొక్కల్ని బట్టి ఒక చెట్టుకైతే ఒక మగ్గు సరిపోతుంది, ఆ తర్వాత నార్మల్ వాటర్ వేసుకోవచ్చు.
ఎక్కువ వేస్తే అవి చచ్చిపోతాయి అన్నమాట, మొక్కలు వాడిపోతాయి. ఎక్కువగా ఉంది కదా అని కుండీ నిండా అదే పోసేయద్దు, ఎందుకంటే అది మనకి సేమ్ ఏమంటారు బయట కొనుక్కొచ్చే మందులు ఉంటాయి కదా, నైట్రోజన్ అని అవేదో యూరియా అనేది అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. అది ఆలు ఫ్రై అయితే అయిపోయిందండి. కొంచెమేమో చెప్పాను కదా, బెండకాయ ఉంది, పెరుగు ఉంది, ఇంకా చట్నీ ఉంది. ఇది కాసేపు అలా వదిలేసాను, హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ వదిలేసిన తర్వాత మిక్స్ చేస్తానన్నమాట. అప్పుడు బాగా మనకి క్రిస్పీగా వస్తాయి, అసలు ఏం చేయకుండా కూడా క్రిస్పీగా. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలు ఫ్రై ఇలాంటివి బాగా రావాలంటే కనుక కొత్త ఆలుగడ్డలు ఉంటాయి కదా, పైన స్కిన్ మొత్తం లేసి ఉంటుంది పొట్టు పొట్టులాగా, ఆ ఆలుగడ్డతో ఏ చేసినా సరే మీకు బాగా కుదురుతుంది రెసిపీ. పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి దీంతో చేయాలంటే కనుక కొంచెం ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఐస్ వాటర్లో వేసేసి బాగా క్లీన్ చేసి ఆరబెట్టేసి తుడిచి డీప్ ఫ్రై చేస్తే అప్పుడు కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇవి. అయితే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అవి అయితే అవసరం లేదు ఎందుకంటే దాంట్లో స్టార్చ్ తక్కువగా ఉంటుంది కాబట్టి. పిండి పదార్థం డైరెక్ట్గా చేసేసుకో. స్వీట్ షాప్లో వాటిలలో యూజ్ చేసేది వాళ్ళు కొత్త ఆలుగడ్డలు యూజ్ చేస్తారు, అవి కూడా పెద్ద సైజు సెలెక్ట్ చేసుకొని యూజ్ చేస్తారనమాట, బాగా వస్తాయి అందుకని. దీంట్లో కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం పసుపు వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేయాలి. కారం వెంటనే వేయొద్దు, మన స్టవ్ ఆపేస్తాం అనగా కారం యాడ్ చేసుకుంటే ఆలు ఫ్రై మనకి మంచి యెల్లో కలర్లో రెడ్ కలర్లో ఉంటుంది, లేదంటే కారం ముందే వేసి కలిపితే నల్లగా అయిపోద్ది కూర కూడా. అది ఆల్మోస్ట్ చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. మిరపకాయలు వేసాను, బాగా కారంగా ఉందని కారం కొంచెమే వేసాను, అందులో మాది కొత్త కారం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంది. ఎక్కువ రోజులు అయిపోయి పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం కారం అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఈ మధ్య పెట్టించింది కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంది. అలాగే పచ్చిమిర్చి కూడా సరిపోతుంది. నెక్స్ట్ కారం వేసేసి వెంటనే కొత్తిమీర వేసి ఒక్కసారి మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆపేసాను అంతే. ఇంకా అప్పుడు మనకు కలర్ఫుల్గా ఉంటుంది యెల్లో రెడ్ కలర్లో. ముందే కారం వేసి కలుపుతూ ఉంటే నల్లగా అయిపోయింది కర్రీ, బాగోదు. మా దీవెనికి ఇష్టం ఆలు అది. థ్యాంక్ యూ.